నమస్కారం. మనము మూలికల్లో థైమ్ గురించి విశ్లేషించుకుంటున్నాము. నిన్నటి వరకు మనం కావాల్సిన దానిలో ఖనిజాలు ఏమిటి, ఏమి డెఫిషియన్సీస్ ఉంటే ఏంటి, దానికి ఎలా మనం పెంచుకోవాలి, ఏం చేయాలి అనేది మనం చూసాం. ఇవాళ మనము దానికి సంబంధించిన రోగాలు అంటే పెస్ట్ అంటే రోగం, దానికి ఎలా రోగం ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అనేది మనము దీనిలో చూద్దాం. ఇక్కడ పర్టికులర్గా ఈ థైమ్ మూడు మొక్కలకి బేసిక్గా వచ్చే రోగం ఏంటంటే ఫంగల్. ఫంగల్ అంటే దాన్ని ఎలా గుర్తు, ఫంగల్ అంటే పాకుడు, అంటే దానికి ఆ మొత్తం చెట్టుని వేర్ల నుంచి కింద భాగం నుంచి పట్టుకుని అది పై పైకి కొమ్మకెళ్ళి, కొమ్మల నుంచి ఆకులకి వెళ్ళి ఆకుల్లో ఇది. దీన్ని మనం ఎలా గుర్తుపట్టాలి, ఆకుల్లో ఎప్పుడైతే చుక్క వస్తుంది, బ్రౌన్ కలర్ చుక్క కానీ, ఎల్లో కలర్ చుక్క కానీ, లేకపోతే బ్లాక్ కలర్ చుక్క కానీ ఈ ఆకు మీద పడుతుంది. రెండోది ఏంటి, ఆ కొమ్మల మీద, అదే మడ మీద, కొమ్మ మీద, వేర్ల మీద ఏమవుతుందంటే ఆ వేరంతా కూడా బయట బయటకి తినేయడానికి ఆస్కారం చేస్తుంది. సో ఇది దీనిని మనకు నివారణ బేసిక్గా ఏంటంటే అండి, దీనికి ఒకటే ఒక నివారణ, మనం దీన్ని శుభ్రంగా ప్రతిసారి అంటే కలుపు వచ్చినప్పుడు కానీ దానిలో ఉన్నప్పుడు కానీ ప్రతిసారి నీటితోటి ఈ డిసీజ్ పోవడానికి ఆస్కారం ఉంది. దీనిలో ప్రప్రథమంగా అది మనకి ఒక ఆకుకు అంటుకుంటే, లేకపోతే ఒక వేరుకు అంటుకుంటే, లేదా ఒక కొమ్మకు అంటుకుంటే, అంటే చిన్న చెట్లు కాబట్టి అంటుకుంటే మాత్రం మొత్తము కూడా ఆ చెట్టును తినేయడానికి ఆస్కారం. సో దీనికి నివారణ ఫస్ట్ నీరు, రెండో నివారణ ఏంటంటే అప్పటికప్పుడు ఆకుని తెంపేయడం. ఎందుకంటే ఒక ఆకు వ్యాపించిందంటే అవన్నీ బుచ్చులాగా ఉంటాయి, ఆ ఆకులన్నీ బుచ్చులాగా వచ్చినప్పుడు ఈ రోగం రావడానికి ఆస్కారం ఉంది. దీన్ని వెంటనే తీసుకోవడం మంచిది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రోగం దేని నుంచి వస్తుందంటే, దీనికి సరైన ఆహారం రాని పక్షాన ఈ ఫంగస్ అనేది, ఫంగస్ అంటే ఫంగల్ అంటే పాకుడు, ఏదైతే ఆ పాకుడు ఉందో ఆ పాకుడు స్ప్రెడ్ అయిపోయిందంటే దీనికి ఐసోలేషన్ ఉండదు. సో ఇక్కడ మనకి ఏంటంటే పిచ్చి మొక్కలు దాని చుట్టూ ఉంటాయి, ఆ ముక్కల్ని పీకేసుకుని దాన్ని జాగ్రత్తగా శుభ్రంగా ప్రతిసారి పెట్టుకుంటే అది మాత్రం ఉపయోగపడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ చెట్టుకైతే అయ్యిందో చెట్టుకి చెట్టుకి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉండాలి, ఉన్నప్పుడు ఇది వ్యాపించదు, అక్కడికక్కడే చచ్చిపోతుంది. సపోజ్ మనం ఇదివరకు విశ్లేషించుకున్నాం, ఒక్కొక్క మొక్కకి మొక్కకి మధ్యన మనం 30 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్ల వ్యవధి పెట్టుకోవాలనుకున్నాం. సపోజ్ ఇక్కడ ఆ ఇది వచ్చినప్పుడు దాన్ని పీకేసి ఆ మొత్తం భూమిని మళ్ళీ ఇచ్చేసుకుంటే పక్క మొక్కకు అది ఎఫెక్ట్ కాకుండా చాలా మటుకు ఉపయోగపడుతుంది, అన్ని విధాలు అభివృద్ధి అవుతుంది. దీనికి ఒకటే ఒక మందు, మీరు ఆ కలుపును తీసేయడం చాలా చాలా ఇంపార్టెంటు. దీని దృష్టి మాత్రము, ఈ రోగం పట్టింది అంటే మాత్రం మొత్తం పంట నాశనం అయిపోతుంది ఆ ఫంగల్గా. ప్రతి 30-30 సెంటీమీటర్లకి చూసుకోవాలి, నిజంగా ఆ మొక్క పాడైపోయి ఆకులన్నీ వచ్చి 4-5 ఆకులు వస్తే దాన్ని తెంపేసి నీటి ద్వారా మనం అనుకున్న ఈ చేసుకుంటే మాత్రము ఇది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పంటలో ఏ క్రిమికీటకాలు దాన్ని డిస్టర్బ్ చేయవు. దీనికి ఉన్న ఒకటే క్రిమికీటకం ఏంటంటే అది పాకుడు, అది నీరు ఆగిపోవడం వల్లనో లేకపోతే సరైన వ్యవహారం చేసుకోలేనప్పుడు ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. సో మీరు దీన్ని శుభ్రపరచుకోవడం, ప్రతిసారి సరైన ఎక్కువ నీళ్ళు ఇచ్చినా డేంజరే, ఎక్కువ ఈ మంది ఇచ్చినా డేంజరే. సో దీన్ని జాగ్రత్తగా వ్యవహరించుకుంటే ఈ రోగం రాకుండా నివారణ చేయడానికి ఆస్కారం ఉంది. నమస్కారం.